బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ, నేను దుర్గ. ఓకే జై, ఇప్పుడు చూసుకున్నట్లయితే పేటిఎం ఈ ఫిబ్రవరి 29 నుంచి ఇంకా అది లాస్ట్ డేట్, నెక్స్ట్ నుంచి ఇంకా బ్యాన్ అవుతుంది అని అయితే అంటున్నారు. దీని వెనక కారణం ఏంటి అసలు? అంటే ఆర్బీఐకి సరైన డాక్యుమెంట్స్ ఆర్ కేవైసీ సరిగా చూపించలేకపోయింది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేకపోయింది. ఓకే, రష్ లో అన్ని తొందరలో చేసేసి మొత్తానికి అనుకోవచ్చు అలాగా. ఓకే, అయితే మనకు చూసుకున్నట్లయితే పేటిఎం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది ప్రస్తుతానికి. ఎవరు ఏదన్నా సరే పేటిఎం చేసేద్దాం, క్యాష్ ఎవరు హోల్డ్ చేయట్లా, పేటిఎం చేసేద్దాం. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా మారబోతుంది దీని తర్వాత? అసలు పేటిఎం అనేది మన లైఫ్లోకి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి 2016 డిమోనిటైజేషన్ తర్వాత లిక్విడ్ క్యాష్ చాలా వరకు తగ్గిపోయింది చాలా మందికి. సో పేటిఎం ఏం చేసింది అని అంటే, సో లైక్ టికెట్, మూవీ టికెట్స్ కానీ లేకపోతే మనీ ట్రాన్స్ఫరింగ్ ఈజీ చేసేసింది. అప్పటికి అప్పటికి యూపీఐ అనేది కూడా సరిగ్గా లేదు. ఆయన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది పేటిఎమే ఫస్ట్ నాకు తెలిసినంత వరకు ప్రవేశపెట్టింది. సో ఈజీ చేసేసింది, దానికి అలవాటు పడిపోయినాం. ఎవరైనా మీరు అన్నట్టు మనీ ట్రాన్స్ఫర్ చేయరా అనే బదులు పేటిఎం చేసేవా లేదా అననే అన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు పేటిఎం సడన్గా బ్యాన్ అవడంతో చాలామంది టెన్షన్ పడ్డారు. అసలు ఏం చేయాలి, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న మనీ ఏం చేయాలి, వ్యాలెట్లో ఉన్న మనీ ఏం చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కన్ఫ్యూజన్లో పడిపోయారు జనాలందరూ. సమాచారం కరెక్ట్గా ఇప్పటికీ ఎవరికి తెలియదు. అవును, దీన్ని జస్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి. వ్యాలెట్లో ఉన్న మనీ జస్ట్ ఇంకొక బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోదు. ఆ ఫెసిలిటీ ఆల్రెడీ పేటిఎం ఇచ్చింది. ఓకే, ఆర్ పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న మనీ కూడా ఇంకొక బ్యాంక్ అకౌంట్కి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. యూపీఐ పేటిఎంలో వాలెట్లో ఉన్న మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా? బ్యాంక్లో ఉన్న మనీని కూడా మనం పేటిఎం పేమెంట్ బ్యాంక్లో ఉన్న పేమెంట్స్ బ్యాంక్లో ఉన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అందరు క్యూఆర్ కోడ్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు చాలా మంది. మనం చిన్న చిన్న పేమెంట్స్ చేయాలన్న, మరి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? చాలా మందికి ఇదే భయం, ఎందుకంటే మీరు ఏ షాప్కి వెళ్ళా కానీ పేటిఎం క్యూఆర్ కోడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే పేమెంట్స్ బ్యాంక్ లింక్ అయి ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్కి. వాళ్ళు చేయాల్సిన ఏం లేదు, మర్చెంట్ యాప్ నుంచి జస్ట్ వాళ్ళు ఏంటంటే ఆ పేమెంట్స్ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ తీసేసి వేరే బ్యాంక్ అకౌంట్స్ జస్ట్ దానికి కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. అలాగే యూజ్ చేసుకోవచ్చు, సేమ్ క్యూఆర్ కోడ్స్ అయినా సేమ్ మనీ అయినా సేమ్ టైప్ యూజ్ చేసుకోవచ్చు, బట్ పేటిఎం ద్వారా కాదు. లేదు, పేటిఎం ద్వారా అని కాదు, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ లింక్ అయి ఉంటుంది ఆ క్యూఆర్ కి. ఆ బ్యాంక్ డీయాక్టివేట్ చేసేసి ఇంకొక బ్యాంక్ యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది మనకు. ఓకే, వేరే బ్యాంక్ లో యాక్టివేట్ చేసుకోవాలంటారు. అంటే జనరల్ గా మనం చూసుకున్నట్లయితే మన మెట్రో కార్డ్స్ కైనా లేకపోతే ఏదైనా బస్ సర్వీసెస్ కైనా మనం ఎక్కువ సెపరేట్ వాలెట్ ఉంటుంది, యూజ్ సో ఆ వాలెట్ లో ఉన్నామని లైక్ ఫాస్ట్ ట్యాగ్ కానీ లేకపోతే ఏదైనా పెట్టినప్పుడు మనం ఏంటంటే 29 లోపల యూజ్ చేసేసుకోవడం బెస్ట్, లేదంటే ఇంకా మనీ తర్వాత రావంటారా? సో ఆబ్వియస్గా ఓన్లీ ఫిబ్రవరి 29 తర్వాత ఓన్లీ మనీ విత్డ్రా చేసుకోగలుగుతాం, కానీ వాలెట్లో యాడ్ చేసుకోవడం కానీ లేదా ఏదైనా ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవడం కానీ ఇట్లాంటి మూవీ టికెట్స్ తీసుకోవడం కానీ ఇవి జరగవు. సో ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి పేమెంట్స్ బ్యాంక్ లో మర్చెంట్స్ ఏమైనా ఇలాంటివి ఏమైనా ఉంటే ఈ లోపు యూజ్ చేసుకోవడం బెటర్, అదర్వైజ్ ట్రాన్స్ఫర్, కొన్ని ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ చాలా మంది టెన్షన్ పడేది అంటే స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏంటి పరిస్థితి. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్టాక్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పేటిఎం నుంచి ఇన్వెస్ట్ చేయలేదు, సెబి నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, ఎఫెక్ట్ ఏం మీకు ఎఫెక్ట్ ఏం పడదు, మీ ఇన్ఫర్మేషన్ అంతా సెబి దగ్గర ఉంటుంది. సో నో ఇష్యూ, మీరు హ్యాపీగా మీ మనీ ఎక్కడికి పోదు. మీరు చాలా మంది టెన్షన్ పడుతున్నారు, చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూజన్, అసలు ఇది ఇన్ని రోజులు మనం ఇలా వాడుతున్నాం, ఇన్ని ట్రాన్సాక్షన్ చేసాము, ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి, మనం మనీ పోతాయా ఉంటాయా, ఇప్పుడు ఉన్న వాటి పరిస్థితి ఏంటి అంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ విషయంలో. సో అందుకనే ఎవరికి క్లారిటీ లేదు. అంటే భయపడాల్సిన అవసరం ఏం లేదు, మనీ పోయే అవకాశం అయితే దేంట్లో లేదు. ఓకే, ఓన్లీ వాలెట్స్, ఓకే, దానికంటూ సపరేట్ వాలెట్స్ ఉన్నప్పుడు లైక్ మెట్రో వాలెట్ కానీ లేకపోతే ఫాస్టాగ్ సంబంధించింది కానీ ఇలాంటి వాటికి మాత్రమే మనం భయపడాలి. అంటే తొందరగా యూజ్ చేసేసుకోవాలి, 2024 ఫిబ్రవరి 29 లోపల యూజ్ చేసేసుకునేటట్టు ఉంటే చాలు. ఏది లైక్ ప్రైవేట్ వాలెట్స్ అంటే లైక్ మెట్రో కానీ లేకపోతే ఈ వాలెట్స్లో ఉన్నవి, పేమెంట్స్ పేటిఎం వాలెట్లో ఉన్నవి బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, పేమెంట్స్ బ్యాంక్ ఉన్న అమౌంట్ వేరే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మొత్తానికి అయితే ఇప్పుడు దీనివల్ల పేటిఎం స్టాక్ అనేది మొత్తం పడిపోతూ ఉంటుంది. సో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు చేయొచ్చా, ఇన్వెస్ట్ చేస్తే మంచిదేనా అసలు? అంటే ఒక సేయింగ్ ఉన్నది,
స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే ఫాలింగ్ నైఫ్ ని ఎప్పుడు పట్టుకోకూడదు. పట్టుకున్నామంటే మనం లైక్ ఏంటంటే, ఇది ఆల్రెడీ మనకు అందరికి ఈ పతనం అనేది స్టార్ట్ అయిందని తెలుసు. ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రికవర్ అవుతుంది అని ఆశ పెట్టుకొని ఎదురు చూడటం అనవసరం అంటారు. తప్పుడు నిర్ణయం అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇన్వెస్ట్ దాని మీద పేటిఎం మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు. ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయొద్దంటారు అసలు. సో మొత్తానికి అయితే పేటిఎం ఈ ఫిబ్రవరి 29th దాని గడువు ముగియబోతుంది. మార్చి 1st నుంచి ఇంకా ఉండదు. సో ఒకవేళ మీ పేటిఎం వ్యాలెట్లో ఏమైనా మనీ ఉంటే మీరు ఈ లోపే వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అదర్వైజ్ వేరే ఏమైనా ఉంటే, ఇంకా మీ మనీ ఏమైనా ఉంటే మీరు మెట్రో కానీ వేటి కానీ యూజ్ చేసుకుని ఈ లోపే వాడేసుకోవడం బెటర్. థ్యాంక్ యూ.